కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వేములవాడ పట్టణంలో పాక్షిక లాక్డౌన్ ప్రకటిస్తూ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేశారు. వేములవాడ పట్టణంలో రోజురోజుకి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో వేములవాడ పట్టణంలో 17 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు ప్రకటించారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య సముదాయాలు నడుస్తాయని తెలిపారు. లాక్డౌన్ విధించబడినది. కావున పట్టణ దుకాణదారులు మరియు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఛాయ్ హోటళ్లు, అన్ని దుకాణదారులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు తెరిచించబడను. తర్వాత 1 గంటల నుండి దుకాణాలు మూసివేయాలని కోరుచున్నాము. ఇట్లు మున్సిపల్ పాలకవర్గం